नमस्कार 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 चेन्नागिद्रा अंटे वीरय्या काफी चेसरा दानिकि पेळ्ळि चूपुलनि नन्न अलंकरिस्तुन्नावेंटक्का आ पेळ्ळितो पाटु नी पेळ्ळि कूडा बावतो निश्चयिंचेद्दामि బావుకుంటడా గంట నుంచి పోస్తాని పౌడర్ ఒప్పుకోక ఏం చేస్తాడు అందరూ నన్ను మోసం చేస్తున్నారంట హౌతల గదిలో దాన్ని తయారు చేస్తున్నారు ఇక్కడ బెంగళూరు సంబంధం నా కట్టగట్టి బావుతో దాన్ని ముడి పెట్టబోతున్నారు బావులందరూ నన్ను బతకలేనక్క జ్యోతి శ్రీహరి నిన్ను చేసుకుంటాడో లేదో తెలియదు ఒకవేళ వైజింతినే చేసుకుంటానని చెప్తే అటు ఆ సంబంధం పోతుంది ఇటు ఈ సంబంధం పోతుంది इंका चूपले पंतुल गारु चूसी नच्चिन पिल्लेगा मुहूर्तं पेट्टि लग्न पत्रिक रायंडि लग्न पत्र राशे मुंदु वधु वरुल अभिप्रायालु मरोकसारि तेलुसुकोवालि कल्याण ऊर्गा अम्मा अंटे नीकु इष्टमेना बड़ा इष्ट अम्मा ज्योति मरि नीको नाकु इष्टं लेदु అది బావతోనే నువ్వు కోరుకుంటే సరిపోతుందా మరిదికి నీ మీద ప్రేమ ఉండాలిగా అదిగో వస్తున్నాడుగా అతన్నే అడిగేద్దాం ఏమయ్యా శ్రీహరి నీకు మా అమ్మాయికి జ్యోతికి బెంగళూరు కురాడికి నిశ్చయదార్థం చేద్దామని తీర్మానించాం ఎవరు తీర్మానించారు పెద్దవాళ్ళం అయితే ఇప్పుడు ఈ జ్యోతి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది ఒక్కసారి దాని మొహం మీద నేను వైజంతిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పేస్తే ఈ సమస్యకు సమాధానం దొరుకుతుంది నేను జ్యోతినే పెళ్లి చేసుకుంటా శ్రీహరి పంతుల గారు వాళ్ళ నవమాన పరిచయనకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను దయచేసి వాళ్ళని తీసుకెళ్ళండి అయ్యా అర్థమైంది బాయి ముడుచుకో నడి పల్లి క్షమాపణ చెప్పవలసింది వాళ్ళకి కాదు మాకు రమరామా నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా ఆ ఒంటి మీద స్పృహతోనే మాట్లాడుతున్నాను ఊళ్ళో ముత్తైదుల్ని పిలిచి నా కూతురి మొహాన కళ్యాణ బొట్టు పెట్టి కూర్చోబెడితే బొట్టు పోగొట్టుకునే నీకేం తెలుస్తుంది దాని విలువ రామరామ గారు నోరు పారేసుకోకండి హద్దు మీరు మాట్లాడుతున్నారు నువ్వు ఆగనే నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడైనా చెప్పానా శ్రీహరి ఈ ఇంటికి ముందు వచ్చింది నా చెల్లెలు దాన్ని ఎక్కడ చేసుకుంటావని అసూయతో శామ తన చెల్లెలు ఇంటికి తీసుకొచ్చింది వాళ్ళ నాన్న ఉన్నవాణ్ణి దోచుకుంటాడు ఈ అక్క చెల్లెలు ఆయన వాళ్ళ మధ్య చిచ్చుపెడతారు రమీల నువ్వు కాస్త నోరు మూసుకుంటావా నా పిల్లని నోరు మూసుకోమంటా నువ్వు ఎవడురా చెప్పాను మళ్ళీ చేయొచ్చంటే ముందు నీ చెంప పగలగొడతాను वैजंती इंका सिग्गु लेकुंडा निलबड़ताव
తోడి కొడలు తోడుగా ఉంటుందనుకున్నాను కానీ కిల గోతులు తోవుతుందనుకోలేదు నా ముగుణ్ణ ఒక తాగుపోతుగా అసమద్దుడిగా చూసే ఇంట్లో ఒక క్షణం కూడా నేను ఉండను పదండి ఏల్కొండ్రా ఏల్కొండి పెదనకే దారి కుటుంబాన్ని మీరే ఏల్కొండి అన్నయ్య ఆపండి అన్నయ్య అన్నయ్య వదిన ఆగండి వెళ్ళకండి అన్నయ్య నువ్వేం మర్యాద చేసావు నాగరా నా అత్తను అవమానించావు నా భార్య కన్నీళ్లు తెప్పించావు నా మరదలకు ఆశలు పెట్టి ప్లేట్ ప్రాయించావు రేయ్ నీకు అన్నయ్య ఉన్నాడేమో గాని ఈ రోజు నుంచి నాకు అన్నయ్య లేడు తమ్ముడు లేడు శ్రీహరి పెద్ద వెంకటరాయుడు చిన్న కొడక చిన్న వెంకటరాయుడు పెద్ద కొడుకుని చెప్తున్నాను ఏమని తొలగొట్టావురా మీ అన్నదమ్ముల్ని ఎవ్వరూ విడదీయలేరన్నావుగా మరిప్పుడు మీ కుటుంబాన్ని బద్దలు కొట్టింది ఎవరో నువ్వు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది ఎవరో నువ్వు తమ్ముడు వీరభద్ర అన్న ఈ రోజు నుంచి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు మనం నలుగురం పాపం కృష్ణమూర్తి ఉండటానికి ఇల్లు లేదు మనం ఏనాడో మూసివేసిన ఆ ఇంటి తాళాలు ఎలాగివ్వు కృష్ణమూర్తి ఒకనాడి రెండిళ్ల మధ్య గోడ ఎలా వచ్చిందో అలాగే ఈ రోజు నీకు నీ వాళ్ళకి మధ్య అడ్డుగోడ వచ్చింది ఇవిగో తాళాలు తీసుకుంటే నువ్వు నాకు మూడో తమ్ముడివి దశరథ పుత్రుల్లా నలుగురం అవుతావు తీసుకోకపోతే పెద వెంకటరాయుడు కుటుంబంలో ఏకాకివైపోతావు నిర్ణయించుకో ఏమి ఈ జీవితము ఈ మండలము మర్జర్ల మండలమైపోయినది హతబీది పాలబీబి ఏమి నీ ఒళ్ళు పాల సముద్రము నుంచి బయటికి వచ్చిన లక్ష్మీదేవులయ్యుంటివి లాభం లేదు ఏదో ఒక నిపమతో మళ్ళీ ఒకసారి నిన్ను కౌగలించుకునవలయ్యను పాలబేబి ఏమైనది నా బట్టలు తడిసిపోను కదా ఇంత చిన్న అయితే నాకు రాలేదండి పాలబేబి వస్తున్నా దిగుతున్నా ఎక్కడికి వెళుతుంది ద్రౌపది వస్త్రాభరణం కాదు రివర్స్లో ఉంది ఎటుల తెచ్చి ఎందులకు దరహసించుంటే అయ్యయ్యో కనుచూపు దూరంలో నా డ్రాయర్ కానరావటం లేదు వండుకురా బాబు ఇదిగో ఎట్ల రాను నా డ్రాయరు నా ప్యాంటు షర్ట్ ఇవ్వు కనిపించట్లేదు బాబు అటు చూసిన డ్రాయర్ కనబడట లేదు ఇటు ప్యాంటు షర్ట్ లేదు నేనెటల్లా బయటికి రావాలయ్యరు నా అడుగులంగా ఇస్తాను కట్టుకుని ఇంటికి వెళ్ళు అయ్యో అసలే ఆడంగి విధవాన్ని వెక్కిరించే నా అగ్రజుడు ఈ అడుగులంగాతో నన్ను చూచినచో అడుసులోకి తొక్కి వేయను పలవిధిలంగాతో ఏమి హాయిలే కల్లా ఏమి లేదు ఈ రోజంతా లంగా కట్టుకుని తిరిగితే డబ్బులు లేకుండా లపాకీలు అట్టారు డబ్బులు లేకుండా లపాకీలు పంబాకీ
నువ్వు అగ్రజుడి లంగరం నన్ను చూస్తే నిజంగానే అడంగి మీద ఎవరో చేస్తాడు. ఏమిటి అవతారం? ఈ రోజంతా లంగా గట్టు తిరిగితే లపాకీలు ఫ్రీగా దొరుకుతాయినా? నువ్వే పెద్ద లపాకి, నీకు లపాకి ఒకటి. ఈ లపాకి మరి కుదరలేని లపాకి.